నమస్తే, వెల్కమ్ టు ఆద్యతి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత అలాగే ఉద్యమకారుడు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? రైట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యమంలోకి రావడానికి గల రీజన్స్ ఏంటి? ఉద్యమంలోకి రావడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో నాడు ఉద్యమం అనే ప్రస్తావన కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ అనే పదం వింటేనే ఒక చులకన భావం. తెలంగాణ అనే ప్రాంతంలో ఇక్కడ వ్యక్తులు మాట్లాడే భాషను కానీ, ఇక్కడి వ్యక్తులు వాళ్ళ సాంప్రదాయాలని సంస్కృతులను కూడా అవమానించి హేళన చేసినటువంటి సందర్భం. మా చుట్టూ గోదావరి నది పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ తాగునీరు లేక నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ బాధితులు, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా కూడా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సకల సంపదలు కలిగినటువంటి దేశం ఈరోజు ఎడారిలాగా మారిపోతూ ఉన్నది. ఒక బాధ్యత గల పౌరులుగా కేసీఆర్గా పిలుపునందుకు నా ఉద్యమంలోకి పోకపోతే ఎందుకు మనం ఈ తెలంగాణలో ఉండడం అనే భావన మాలో కలిగింది. కేసీఆర్ గారు 1-10 సార్లు తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు వివరించినప్పుడు, మన రాష్ట్రం మనకుంటే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే ఒక ప్రధానమైనటువంటి ఆశ ఆకాంక్ష మాలో ఉంది. ఇవన్నింటిని కంపేర్ చేసుకొని ఇప్పటి వరకు నష్టపోయినటువంటి యువకులు కానీ వ్యవస్థ కానీ, రాబోయే రోజుల్లో ఈ పీడ భావితరాలకు ఉండొద్దనే భావంతో ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాను. రైట్. సో తెలంగాణ ఉద్యమం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి అని ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, అలాగే 10 ఏళ్ల పాటు రాజ్యం ఏలింది. అయితే ఇక్కడ నిరుద్యోగులకి ఎంతవరకు మేలు జరిగింది? ఎందుకంటే ఇప్పుడు పార్టీ కేవలం ఓడిపోవడానికి రీజన్ నిరుద్యోగులు అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని లెక్కలతో సహా రికార్డెడ్గా ఉంటాయి. ఒకసారి వాటిని గమనించుకుంటూ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, 1000 కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళని ఆధారంగా బ్రతుకుతున్నటువంటి 200,000 లక్షల కుటుంబాలు ఎలా ఆర్థికాభివృద్ధి సాధించి ఒక చక్కటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్న సందర్భం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఇవాళ చదువుకున్న ఏ విద్యార్థి కూడా తను చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు పట్టుకుని హైదరాబాద్ పోతే ఏదో ఒక ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒకనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా కానీ, మెదక్ కానీ, మహబూబ్ నగర్ కానీ, జగిత్యాల, కొరుట్ల, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల నుండి 100లో 60% ప్రజలు వలస పోయి బ్రతికేవారు. కానీ ఈరోజు దగ్గర దగ్గర 10 నుంచి 12 రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు వచ్చి వలసలు వచ్చి బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే గొప్ప ఉదాహరణ అయితే నేను చెప్పలేను. వలసలు పోయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి వలసలు వచ్చేటటువంటి చేసినటువంటి పాలన కేసీఆర్ గారి గొప్పతనం. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే సాధ్యమైంది, కానీ లేకపోతే అయ్యేది కాదు. రైట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు వలసలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు చాలా వరకు పార్టీ ఖాళీ అయిపోయింది, పార్టీ ఇంకా మనుగడలో కూడా ఉండదు, అసలు త్వరలో ఇంకా పార్టీ ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అంటే బీఆర్ఎస్ నేతగా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఈ కామెంట్ గురించి నేను ఏమంటానంటే, కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు పోయి చాలా అయిన తర్వాత అధికారం వచ్చింది. అధికారం వచ్చిన మత్తులో వాళ్ళకి ఏం చేయను అర్థం కాక ఎవడి నోటికి వచ్చింది వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సన్నాసులకు భయపడి కేసీఆర్ గారు లేకపోతే కేసీఆర్తో పాటు పనిచేసిన మాలాంటి కరడు కట్టిన సైనికులు కేసీఆర్ గారు అభిమానులు, నారాజు గారు, మేమేమంటామంటే దమ్ముంటే పాలనలో సవాల్ విసరమంటా ఉన్నాం. కేసీఆర్ గారి పాలనైంది, ఈరోజు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాలనైంది, ఒకసారి కంపేర్ చేసుకోమంటా ఉన్నాం. కేసీఆర్ గారి పాలన ఎల్లలు దాటిపోయింది. ఆదర్శంగా భారతదేశం కాదు ప్రపంచమే తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భం. ఇవాళ ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న కంపెనీలు ఉడబిక్కుని వెళ్ళిపోతూ ఉన్నారు. కొత్తగా వచ్చే కంపెనీలు మేము రామంటా ఉన్నారు. వీని అడ్డిమారి గుడ్డి దెబ్బలేక ముఖ్యమంత్రి అయిన అడిగిపోయి అడ్డదిడ్డ మాట్లాడితే వీని చూసి నవ్వుతూ ఉన్నారు. నవ్వుల పాలైతే ఉన్నాయి మీడియా సంస్థల ముందర. ఈయనకు కేసీఆర్ గారు ఏదో పార్టీ ఓడిపోయింది అంటే ఒకటి వాస్తవం, గెలుపుకు ఓటమికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, గెలిచినప్పుడు కొంత ఉత్సాహం ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళు ఒకసారి ఓడిపోయి మళ్ళీ ఇంత హైట్ కాలేరు, గెలిచినోడు ఒకసారి కిందికి రాడు, గెలిచిలోని హవా అనేది 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు కొనసాగుతుంది. ఈ 6 నెలలే మొత్తం జీవితం అనుకుంటే వాళ్ళకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. ఒకసారి ఏదైతే దెబ్బతిన్న పులి చాలా జాగ్రత్తగా అత్యంత వేగంగా అత్యంత ఆవేశంగానే వస్తుంది, తప్పితే
ఏదో నేను ఓడిపోయినా చెప్పేసి మూలకు బండి తిండి తినకుండా చచ్చిపోయి. కేసీఆర్ గారు కూడా తెలంగాణ ప్రజల జీవన విధానాల్లో మార్పు తేవాలి, తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మార్చాలి అనే కార్యక్రమంలో వారు సక్సెస్ అయ్యారు. ఇంతకంటే మెరుగ్గా నేను ఇంకా నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది భావితరాలకు అనే ఆకాంక్షతో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. సో ఏదైతే ఈ జరిగినటువంటి చిన్న ఓటమిని, ఇదే శాశ్వతం కాదు, ఇంతకు రెట్టింపు వేగంగా, ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో, ఇంతకంటే పదునైనటువంటి ఆయుధాలతోటి, ఇంతకంటే పదునైనటువంటి ప్రణాళికలతోటి కేసీఆర్ గారు వచ్చే రాకను ఈ చవట సన్నాసులు, చేతగాని దద్దమ్మలు, అవగాహన లేని అవివేకులు వీలేని తట్టుకుంటారో వీళ్ళతోటి ఏమవుతుంది. కేసీఆర్ గారి ప్రస్థానం తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం ఉంటుంది, భారతదేశానికి ఆదర్శం అవుతుంది. కేసీఆర్ గారు నాగలోకం అయితే రేవంత్ రెడ్డి నక్క కాదు, కదా, కుక్క కూడా కాదు. మరి ఇప్పుడు నిన్న కేకే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కూతురుతో సహాగానే అనుకుంటున్నాను నేను కూడా. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే కేకే అనే వ్యక్తికి ఎంత, అంటే కేశవరావుకి ఎంత మంచి ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలిసిందే. సో ఆయన్ని వెళ్ళిపోవడాన్ని మీరు ఎలా తీసుకుంటారు పార్టీలో నుంచి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ముసలి నక్క, విశ్వాసఘాతకుడు. మరి మేయర్ సంగతి, మేయర్ కూడా మేయర్ కూడా గొప్పగానట్లే. వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో కుక్కలు కూడా దేగలే. ఆ రోజు కేసీఆర్ గారు ఒక తెలంగాణ నుంచి ఒక పెద్ద మనిషి అని గౌరవించి 2 సార్లు ఒక రాజ్యసభ సభ్యుడిని చేసిండు. కేసీఆర్ గారు కూర్చున్న ప్రతి వేదిక పైన కేశవరావు గారు అని చెప్పేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పదవిని తయారు చేసి అలంకరించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన బిడ్డను దగ్గర చెప్పాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుందామె, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మేయర్ అంటే. అంత ఉన్నత స్థానం కల్పిస్తే ఇక రేపు ఎల్లుండి నేను చేస్తా, ఈ చట్టుడు పోయి అలా చేస్తానే కర్మతోడు ఆయన పోతుంది అనకి ఎవడేం చేయలేదు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయనకి పెద్ద అవకాశాలు ఏమి ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ ఆయన ఎత్తుకొని ఎత్తిలేమి ఎత్తుకోలేదు. ఈయన వల్ల ఉనగూరు నాకు ప్రయోజనం కూడా ఏం లేదు. కానీ ఒక తెలంగాణ నాయకుడు అవమాన పాలు కావద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు పిలిచి గౌరవించి పదవులు ఇస్తే ఆయన కుక్క బుద్ధి చూపెట్టుకుని ఆయన ఆయన బిడ్డి అలా పార్టీ మారుతూ ఉన్నారు. ఉద్యమకాలం నుంచి ఇట్లాంటి కుక్కలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. ఉద్యమకారులం, పార్టీ అభిమానులు, ఉద్యమకారుడు కూడా పార్టీ మారాడు కదా పసునూరి దయాకర్, దాని గురించి ఏమంటారు? పసునూటి దయాకర్ అనే వ్యక్తి గురించి నేను ఒకటే చెప్పగలుగుతాను. పసునూటి దయాకర్ కూడా ఏదంటే తన ఏదో తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త అని చెప్పేసి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ వ్యక్తికి ఒక టికెట్ ఇద్దాం, ఆ సామాజిక వర్గాన్ని నుంచి కొన్ని గుర్తిద్దామని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేనేమంటానా అంటే ఈ చేతి 5 వేలు ఒకటి ఉండవు. 5 మంది ఉద్యమకారులు ఉంటే 5 గురికి 5 ఆలోచనలు ఉంటాయి. అందరు కేసీఆర్ గారితో ఉంటారు. ఏదన్నా ఇబ్బంది వచ్చిన మంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారంటే ఏమనుకోవాలి మరి? అంటే ఇక్కడ కేసీఆర్ తప్పిదమా, లేకపోతే పార్టీలో జరిగిన పొరపాట్ల, లేకపోతే కేవలం అధికారంలో లేదు పార్టీ అనుకోవచ్చా? నేనేమంటా ఉన్నానంటే కొంతమంది నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్థాయిని మించి ఆలోచించరు. ఒక చిన్న ఒక గ్రౌండ్ తీసుకొని అదే స్వర్గం అనుకుని బతుకుతారు. వాళ్ళని మనం మార్చలేము. ఎందుకంటా ఉన్నానంటే ఇందిరాకరణ్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కానీ ఉన్నతమైన పదవులను అనుభవించలేదు. బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో ఆయన 2 సార్లు క్యాబినెట్ మినిస్టర్ చేసినటువంటి గొప్పతనం చేశారు. 2 సార్లు మినిస్టర్ చేసిండి ఆయన. ఎట్ ద సేమ్ టైం బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి ఉద్యమకాలం నుంచి పార్టీ వెంటే ఉన్నాడు. ఆయన కూడా గుర్తించి గౌరవించి రాష్ట్రానికి మేయర్ చేసిండ్రు హైదరాబాద్ నగరానికి. మళ్ళీ ఆయన భార్య కూడా టికెట్ ఇచ్చిండ్రు. ఆయన కూడా అన్ని రకాలు ఆదుకుంది పార్టీ. అయితే వీళ్ళందరికీ ఏంటి అంటే ఏదో ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోగానే ఈ 5 ఏళ్ళు మేము ఈ పదవులు లేకపోతే బ్రతకలేము, లేకపోతే అక్రమంగానో దొడ్డదారినో సంపాదించుకున్న ఈ భూములను వాడు బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇబ్బంది పెడతాడు అంటే ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అవినీతిలో, అక్రమాలలో, బ్లాక్మెయిలింగ్లో వీళ్ళ తాత అయింది. ఎవడి తొలడో ఎప్పుడు మిండితే ఎవడు ఎట్లా ఒరుతాడో ఆయనకు బాగా తెలుసు కాబట్టి వాడు ఎట్లా తొడలు మిండుతాడు, మన లొల్లు పెడతాం, మొత్తుకుంటాం, లబోదేవి మొత్తుకుంటాం, చక్కపోయి వాని సంకల్పం చేద్దామని చెప్పి చేరుతున్నారు. తప్పితే మీరు ప్రశ్నించండి వెళ్ళిన వాళ్ళను, కేసీఆర్ గారు మీకు చేసిన అన్యాయం ఏంది, మీరు మీ ఏదైతే మీ ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదా, మీకు పదవులు రాలేదా, మీకు గుర్తింపు లేదా, లేకపోతే మీరేమైనా ఉద్యమానికి పార్టీకి డబ్బులు పెట్టి నష్టపోయినారా, లేకపోతే ఇంకేం రావనుకుంటున్నారా, ఎందుకు పోతున్నారా అన్నది సమాధానం చెప్పాను. రైట్, నేను ఈ క్వశ్చన్ అయితే ప్రశ్నించడం జరిగింది ఒక వ్యక్తిని. అయితే ఆయన నాకు ఇచ్చిన సమాధానం, ఆయన పేరైతే నేను చెప్పదలుచుకోలేదు, బట్ ఆయన నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే కేసీఆర్ చుట్టూ కొంతమంది కోవర్ట్స్ ఉన్నారు, వాళ్ళ వల్లే నేను పార్టీలోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది, వాళ్ళు చెప్పిన మాటలే నమ్ముతున్నారు కేసీఆర్ ఇప్పటి వరకు, అంటే రాష్ట్రానికి మంచి చేశాడనే చెప్తున్నాం, మీకు కాదనట్లేదు. కానీ కొన్నిసార్లు అడ్డగోలుగా, అంటే కొన్ని తప్పులు చేశాడు, కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసరి వాళ్ళు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? మరి నేనేమంటానంటే ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి
తనకంటూ వ్యక్తిగతంగా ఒక 10 మంది ఉంటారు, అందరితో ఆయన ఇంటరాక్ట్ అవ్వలేడు. ఏదైతే ఒక బాస్గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆలోచన విధానం వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి 10 మంది ప్రవర్తించాలే తప్ప కేసీఆర్ గారి ఆలోచన విధానం ఒకటిగా ఈ 10 మంది ఒక రకంగా ప్రవర్తిస్తే నడవదు. అయితే కేసీఆర్ దగ్గరికి అందానికి కాందానికి పోతాం, మేము ఏదో చేస్తాం, మేము ఏదో చెవులు కొరుకుతామంటే అవకాశాలు రాకపోయి ఉండొచ్చు. అప్పుడు ఈ చుట్టూ 10 మందిని బదనాం చేయాలి. లేదు పార్టీలోకి వెళ్ళి నేను పోతున్నా కాబట్టి నేను చెడ్డోని కేసీఆర్ మంచోడని ఎవడు చెప్పడు? కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ మంచోడే కానీ మేము పోతున్నాం అంటున్నారంటే కేసీఆర్ చెడ్డోడు, కేసీఆర్ లంగ దొంగ అంటే ప్రజలు తూ అని ముఖం మీద ఉంచుతారు కాబట్టి ఈ కవరింగ్. నిజంగా కేసీఆర్ గారే అన్యాయం చేసుంటే ఇప్పటివరకు పొందిన అవకాశాలు ఈ 10 మంది ఆపలేదా? ఇప్పుడు అప్పుడు ఇప్పుడున్న 10 మంది నీ అవకాశాలను కానీ నీ పదవులను కానీ ఆపలేకపోయినారు, కానీ ఈరోజు మాత్రం నీకు ఇబ్బంది కల్పించినారా? అంటే నువ్వు పోయే క్రమంలో ఒక నింద వేయాలి కాబట్టి ఈ నింద వేసి బతుకుతా అని చెప్పేసి ఆయన కలలు కంటా ఉన్నాడు. కానీ రేపటి రోజు ఏదైతే ఆ పార్టీలో పోతా ఉన్నాడో అక్కడ కూడా ప్రజలకు కానీ ఆ పార్టీ నాయకుల కార్యకర్తలు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా అననుభవించి నాకు అన్యాయం జరిగిందంటే మాలాంటి ఉద్యమకారులు కార్యకర్తలు జీవితాలు ప్రాణం కాబట్టి పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏ పదవులు లేకుండా ఉద్యమకాలం నుంచి నేటి వరకు ఏ పదవి పొందకుండా నిస్వార్థ సైనికుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి కార్యకర్తలు మరి మేమెవరిని తిట్టాలి? ఇలా ఆయన కాలు చిన్నగా ఈ 10 మందిని చూపెట్టిపోతా ఉన్నాడు. మాలాంటి కార్యకర్తలు ఉద్యమకారులు వాడి మీద తీసుకుని ఒక తట్టెడు మట్టి పోసి రావాలి నాశనం గారా అని చెప్పేసి. మేము ఆ పని కూడా చేయట్లేదు కదా, నీ కర్మను అనుభవించి చావుకోరా అని చెప్పి వదిలిస్తా ఉన్నాం. ఇంకా సిగ్గు లేకుండా కామెంట్లు ఎందుకు మళ్ళా? రైట్, మీ నియోజకవర్గం మంచిర్యాల అని చెప్పారు కదా, సో మీ మంచిర్యాల నియోజకవర్గంలో నీటి సమస్య అంటే నీరు అది ఎలా ఉంది ప్రస్తుతానికి? 100% కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని ఆనుకున్నటువంటి గోదావరి నదివాహక నది బీఆర్ఎస్ ప్రభుత్వం విషయానికి వదిలేద్దాం, ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో ఎక్కడ కూడా మంచినీటి కొరత కానివ్వండి, నీళ్ల కొరత కానివ్వండి ఎప్పుడు రాలా, ఎందుకంటే నేనే చూసాను కాబట్టి చెప్తున్నా. లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రస్తుతం ఈ 3 నెలల పాలనలో ఎలా ఉంది మంచినీటి కొరత కానివ్వండి, లేకపోతే పొలాలకు నీరు అది ఎంతవరకు అందుతుంది? అదే చెప్తున్నా నేను, మా పక్కనే నది ఉండే క్రమంలో పంట సాగు కానీ త్రాగునీరు కానీ ఏదైతే మేడిగడ్డ బ్యాక్ వాటర్ను యథేచ్ఛగా వాడుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నీళ్లను మోటార్లు వేసి తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైళ్లలో వేసిన సందర్భం. కేసీఆర్ గారు ఈ నీళ్లు మీవి మీరు వాడుకోండి అంటే వేల కొద్ది రైతులు ఆ నీళ్లు వాడుకొని పంటలు పండించుకున్నారు, తాగు సాగు వాడుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ బ్యాక్ వాటర్ వల్ల గ్రౌండ్ వాటర్ కూడా విరిగిపోయి ఎండాకాలం వస్తే 10 ఏళ్ల కిందట మార్చి ఏప్రిల్ కల్లా బోర్లన్నీ నిండిపోయేటి నీళ్ళు ఉండేటివిగా. ఈ 10 ఏళ్లల్లో ఎండాకాలం మొత్తం కూడా బోర్లలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు అదే మంచిర్యాల్లో గోదావరి నది దగ్గర ఉన్నటువంటి శివాలయం దాకా నీళ్లు తన్నుకొచ్చుండే నీళ్లు ఈరోజు గోదావరి మొత్తం ఖాళీ అయిపోయింది. మీరు గమనించినట్టయితే నేను ఒక 2 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, ఆ గోదావరిలోకి పోతే శ్మశాన వైరాగ్యం కనబడతా ఉన్నది. ఏంది ఈ కర్మ అంటే ఆ వీడియోని చూసి 200 మంది ఫోన్ చేసి అన్నా నువ్వు ఆ వీడియో పెడితే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, ఎట్లాంటి గోదావరి ఎంత దీనంగా తయారైంది, ఇప్పుడు ఏదైతే శివరాత్రులు అప్పుడు ఇప్పుడు స్నానం చేద్దాం కూడా నీళ్ళ కరువు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ గోదావరి నీళ్ళు ఆల్రెడీ ఎండిపోతున్నాయి, బోర్లన్నీ ఎండిపోయినాయి, తాగునీరు అందే పరిస్థితి లేదు. అక్కడ గెలిచినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఏమున్నారో, ఎవడి దందలు వాడు, ఎవరి పదవులు వాడు, ఎవరికి మంత్రి కావాలి, ఎవరికి ఎంపీ టికెట్ కావాలి, దీంట్లో ఉన్నారు. తప్పితే మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మేము ఏం చేయాలి, ఈ నీళ్ళ పరిస్థితి ఏంది, ఇక్కడ మొత్తం గోదావరి మొత్తం ఖాళీ అయిపోయింది, మేడిగడ్డ నుంచి మొదలుకుంటే ధర్మపురి టెంపుల్ దాటిపోయేటిది బ్యాక్ వాటర్. అట్లాంటిది ఇలా మేడిగడ్డ నుంచి మొదలుకుంటే ధర్మపురి దాకా అసలు ఒక చుక్క నీరు లేదు. అక్కడ చుక్క నీరు లేదన్నప్పుడు ఎట్లా బోర్లు ఎండిపోతాయి, తాగునీరు కొరత ఏర్పడుతుంది, ఇంకొక నెల వరకు తాగునీళ్ళ కొరత ఏర్పడుతుంది. వ్యవసాయం అనేది అయితే ఆల్రెడీ ఆశోదులుకున్నారు, పంటలు ఎండిపోయి కాలబెట్టుకుంటున్నారు, ఆ పంట పొలాల్లో పడి బొర్రుతున్నారు, ఏడుస్తున్నారు రైతులు. వాళ్ళ బాధను చూస్తూ ఉంటే వర్ణనాతీతం, అరే చేతగానే దద్దమ్మా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కాళేశ్వరం ప్రాజెక్టే ఈ 2 కుంగిపోయిన ఫిల్లర్లే కాదు, మొత్తం కాళేశ్వరం ప్లాట్ఫామ్ 300 ఫిల్లర్తో కూడినటువంటి సమూహం, ఆ 2 ఫిల్లర్ల కాపర్ డ్యామ్ కొట్టేసి యథావిధిగా నీళ్ళని లిఫ్ట్ చేసి రైతులకు అందించు, తాగునీరు అందించమంటే ఈ చేతగానే దద్దమ్మ అవగాహన లేని విధవ ఆ పని చేయకుండా చోద్యం చూస్తున్నాడు. కాబట్టి మరొక నెల వరకు నిజంగా కూడా రైతులు తాగడానికి కూడా ఇబ్బంది, ప్రజలు తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి కనబడతా ఉన్నది, వస్తుంది అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. రైట్, మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే కరెంటు కూడా అప్పుడప్పుడు పోయేస్తుంది, సో ఇంకా పంట పొలాల కంటే మనం చెప్పకర్లేదు. రీసెంట్ గా రైతులకి పాములు కూడా గుట్టి కొంతమంది చనిపోవడం జరిగింది, సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను అదే అంటున్నాను, ఇప్పుడు గతంలో కరెంటే రాదు మనకు అని మనల్ని హేళన చేసిన సందర్భం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కరువు ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు. ఒక మాట చిన్న ఉదాహరణ చెప్తాను, ఇన్వర్టర్లు అనేది చాలా పెద్ద వ్యాపారం తెలంగాణలో.
అసలు ఆ ఇన్వర్టర్ల వ్యాపారం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇన్వర్టర్ దందని మానుకున్న పరిస్థితి, అదే ఇన్వర్టర్ల పరిస్థితి ఇప్పుడు వస్తూ ఉన్నది. కరెంట్ ఆల్రెడీ ఇప్పటికీ సవ్యంగా కరెంట్ అందట్లేదు. గతంలో కరెంటు ఎప్పుడైనా పోతే న్యూస్ కానీ, ఈరోజు కరెంటు ఉంటే న్యూస్ అవుతుంది మా దగ్గర. కరెంటు కూతురు స్టార్ట్ అయినాయి, కరెంటు కూడా మేము అందించలేమంటున్నారు, నీళ్ళు మేము అందించలేమంటున్నారు. ఏంటంటే ప్రజలు వాళ్లకు వాళ్ళు ఒక ఆత్మనిర్ణత భావంతో వాళ్లకు వాళ్ళు మదన పడుతూ ఒక గొప్ప పాలకుని వదిలిపెట్టుకొని ఒక ఓటుకు నోటు దొంగను ఒక బ్లాక్ మెయిలర్ని తెచ్చి మన తలన పెట్టుకున్నాం, ఈ కర్మ మనం అనుభవించాల్సి వస్తుందనే వేదనలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఆ వేదన అనేది ఒక జ్వాలలాగా లేసే రోజులు వస్తాయి, ఖచ్చితంగా ప్రశ్నించి వీళ్ళని నిలదీసే రోజులు కూడా త్వరలోనే వస్తాయని చెప్పేసి మేము భావిస్తాం. ఆరు పథకాలు లేవు, వాని వంశమైన పథకాలు లేవు. వాని మీద పెట్టుకోవడానికి మహాలక్ష్మి బస్సు వాని ఎవడు అడిగిండు? ఇలా మహాలక్ష్మి పథకం పెట్టి ఆడోళ్ళు జుట్లు పట్టుకుంది అనుకునే పరిస్థితి పాపం. అంతకుముందు అక్కశల్య అని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా వైటోలు బస్సులల్లో, ఇవాళ వాడు పెట్టిన కర్మానికి ఆ బస్సులలో ఎక్కి దిగుతున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, ఆ డ్రైవర్ నంగబెట్టి గుద్దుతున్నారు, కండక్టర్ను గుద్దుతున్నారు, అని బస్సులు ఎక్కి కింద దొబ్బుతున్నారు. ఇదొక తంతు. ఒకవైపు ఆటో డ్రైవర్లు మా ఉపాధి కోల్పోయినామని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు, భార్య పిల్లలు రోడ్లు ఎక్కుతున్నారు. కనీసం వాళ్ళను పాపం అనే నాదుడు లేడు. నిజామాబాద్ లో మొన్న మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి భయం కూడా కనిపించింది. అదొక పథకం. దాని తర్వాత సిగ్గులేని సన్నాసి ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళకి సిగ్గు మానం అనేది ఉంటే ఒకసారి ఆ జీవోలు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలు జీవో తయారు చేసింది 1 ఇయర్ బ్యాక్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అది కూడా నేనే చేసిన అని చెప్పేసి దాంట్లో వేసుకుంటున్నాడు. ఉచిత కరెంటు ఇంటికి 200 యూనిట్లు అన్నాడు. ఆ రోజు అందరికీ 200 అన్నాడు. తీర గెలిసి ప్రభుత్వం చేతులు పెట్టిన తర్వాత లేదు, ఇంతమందికే తెల్ల కార్డులకే అని కొన్ని కారణాలు చూపెట్టాడు. 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ పెరిగినా మొత్తం కరెంటు బిల్లు కట్టాలి, 200 లోపు వస్తే మేము ఇస్తాం, దానికి 100 కొర్రీలు, దాది వచ్చింది లేదు సచ్చింది. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. ఏంటంటే రీసెంట్ గా నేను ఒకటి ఇష్యూ విన్నాను అన్నమాట. సో కరెంట్ బిల్ కట్టమని చెప్పేసి అని ఇంటికి వచ్చాడట. సో ఫుల్ కరెంట్ వచ్చింది. అదేంటి 200 యూనిట్లే కదా, మేము కట్టాల్సిన అవసరం లేదు కదా, ఎలక్షన్స్ మూమెంట్ ఇది. సో ఎలక్షన్ కూడా నడుస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు కరెంట్ బిల్ కట్టాలని అంటున్నారంటే ఇది అసలు నడుస్తుందా? అంటే ఎలక్షన్ కి ఈ 200 యూనిట్లకి ఏమన్నా సంబంధం ఉందా? పథకమే కదా అది. వాడు తప్పించుకోవడానికి 100 మార్గాలు ఎదుర్కొంటాడు. తప్పించుకోవాలి ముందు. రైతు బంధు వేస్తే నాకు ఓట్లేరని చెప్పేసి రైతు బంధు ఆపినాడా? 7,000 కోట్లు రైతు బంధు కేసీఆర్ గారు పక్కకు పెట్టినటువంటి డబ్బులు. సరే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు ఇవ్వాలి కదా. ఆ రైతు బంధు ఏదైతే ఈయన బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే నాయకులకు పెండింగ్ బిల్లులు ఉంటే మంజూరు చేసి రైతుల నోట్ల మట్టి కొట్టిండు. అదొకటి గంగలు కలిసింది. 15,000 వేస్తారంటే 10,000. ఈ కరెంటు కూడా అంతే, 200 యూనిట్లు పేరు పెట్టిండు, దానికి 100 కొర్రీలు పెట్టిండు. ఒకసారి ఎలక్షన్ కూడా వచ్చిందంటాడు, ఒకసారి మున్సిపాలిటీలో అప్లై చేసుకోమంటాడు, ఒకసారి వాడల కౌంటర్లు పెట్టిన అప్లై చేసుకోమంటాడు, దానికి ఇప్పటివరకు పూర్తి స్థాయి లేదు. అదే రకంగా 500 గ్యాస్ కనెక్షన్, 500 గ్యాస్ కనెక్షన్ కూడా దానికి ఇప్పటివరకు అప్లై చేసుకోమంటే దాంట్లో అప్లై చేసి కాల పెట్టుకున్నాం, దాని వరకు ఎవరికి వచ్చింది సచ్చింది లేదు. అంటే వాడి నోటికి ఏది వస్తే వాడు వాగిండు, కానీ వాడికి ఏంటంటే నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, నేను ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా కళలో ఊహించుకోలేదు. ఏది నోటికి వస్తే అది వాగిండు పోయిండు. ఉద్యమకారులకు ఇండ్లు అన్నాడు. ఉద్యమకారులకు ఇండ్లు అని ఏం చేసిండు? తీరే టైంకి వచ్చినాక ఉద్యమకారులు కాదు జైలుకు పోయిన వాళ్ళకి అన్నాడు. మరి జైలుకు పోయిన వాళ్ళకి ఇచ్చిన దద్దమ్మ నాకు ఇయ్యాలి కదా, నేను జైలుకు పోయినా కదా, నేను కూడా నెల్లూరు జైల్లో ఉన్నా, దగ్గర దగ్గర 40-50 కేసులు అయినా నా మీద, మరి నాకు ఇయ్యాలి కదా. నన్ను విరిసి నా కాళ్ళకు దండం పెట్టి నా మెడలో దండేసి సన్మానం చేసి నా క్షేత్రం పెట్టాలి. ఎందుకంటే వీడు ఓటు కుద్దాం, వీడు తెలంగాణ ద్రోహి తుపాకి పట్టుకొని మా ఉద్యమకారులు బెదిరించిండు, అయినా మేము కొట్లాడి తెలంగాణ సాధించిన కాబట్టి మమ్మల్ని గౌరవించి సన్మానించి మా కాళ్ళకు దండం పెట్టి మా కాళ్ళగడి నేతలు చల్లుకొని మాకు ఇల్లు తాగియాలి, ఇల్లు కట్టియాలి. అది పోను, ఆ ఊసే లేదు ఇప్పటికీ. ఏమనంటే జైలుకు పోయి అక్కడ పోయి సర్టిఫికేట్ తెచ్చుకోనట, పోలీస్ స్టేషన్ పోయి నేను ఉన్నా అని చెప్పి రాయించకచ్చుకోనట, ఎందుకు మా ఈ ప్రభుత్వ అధికారులు ఏం పిక్తారు? వీళ్ళకి వీళ్ళకి పోయలేదా? వీళ్ళు పోయి తెచ్చుకోలేదా? అక్కడ రికార్డు మొత్తం చెక్ చేసుకుంటే అన్ని నియోజకవర్గాలు బయటకు వస్తుంది కదా. అదొకటి అట్నే కాలబడి ఉన్నది. రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నాడు సర్వరోగ నివారణ జిందా తిరిస్మత్ స్పాన్సర్ బై రేవంత్ రెడ్డి. ఆ దరిద్రుడు చెప్పిండా ఇలా సర్వరోగ నివారణలో రాదా? రైతు బంధు 9 తారీఖు అన్నాడు. 9 తారీఖు ఏమన్నాడు? హరేక్ మాల్ అని చెప్పి సంతలాలు అమ్మినట్టు ఇవాళ పోయి అప్లై చేసుకుని ఏదో వీడు మన పాల అమ్మటం లేక కూర అమ్మటం లేక లైన్లలో తిరిగి చెప్పిండు. రైతు రుణమాఫీ కొంతమంది నమ్మి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఇవాళ ఆల్రెడీ బ్యాంకర్స్ వాళ్ళకు నోటీసులు ఇస్తా ఉన్నారు. ఇదేంది ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి కూడా నువ్వు కూడా మాకు తెలియదు, నువ్వు డబ్బులు కట్ట, లేకపోతే మీ నీ ఇల్లు సేజ్ చేస్తావు, నీ భూమి సేజ్ చేస్తామంటున్నారు. రైతు రుణమాఫీ ఆడ గంగలు కలిసిపోయింది. రైతు ఏదైతే బంధు 15,000 ఇస్తా అన్నాడు 9 తారీఖు, 15,000 ఇంకా కేసీఆర్ ఇచ్చే 10,000 కూడా మిగి కూర్చున్నాడు, వీడ తిన్నాడు. పెట్రోల్ డబ్బులు ఇట్లా కూడా తగ్గిస్తాడు. పెట్రోల్ డబ్బులు కూడా ఏది నాడు లెక్కలేసిన కొంతమంది చిల్లరగాన్లు తినివారు మళ్ళీగా నసంటోళ్ళు. ఆ రోజు ఏమన్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఇంత వస్తుంది, అన్ని పోతే కేసీఆర్కి ఇంత తింటాడు అన్నాడు. మరి ఆ తినేది ఇప్పుడు ఇలా కేసీఆర్ తినే పైసలు రేవంత్ రెడ్డి తింటాడన్నాడు, దాని మీద ఎవడు స్పందించాడు? అంటే ఎవరి నోటికి వచ్చింది? వాడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు,
తులం బంగారం ఏ దొంగ కొట్టుకుపోయిండు, ఎవరికి ఇచ్చిండు తులం బంగారం? ఆ ఊసే లేదు ఇప్పటిదాకా. అంటే నోటికి ఏది వస్తే వాడు వాగిండు తప్ప ఏ ఒక్కటి కూడా చేసే చిత్తశుద్ధి కానీ సీరియస్నెస్ కానీ లేనటువంటి దద్దమ్మ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ ఈ ముఖ్యమంత్రి. ఇవాళ ఇంకోటి ఏంటంటే, అన్ని రకాల అనుభవం కలిగినటువంటి నాయకులు, బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర ఉన్నారు సీనియర్ నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, దామోదర రాజనరసింహ కానీ, పెద్ద పెద్ద నాయకులందరినీ పక్కన పెట్టి అంటే ఈ దోసుకోవడానికి ఎక్స్పర్ట్ ఉంటే మంచిది అనుకున్నారు ఏమో, ఆ ఓటుకున్నోడు దొంగను తెచ్చి ఆడ కూసో పెడితే ఇలా వాడు వీళ్ళను ఓటి కట్టి అందుకొని ఆటాడుకుంటున్నాడు. ఆడు ముఖ్యమంత్రి మన కర్మానికి ఏదో అంటారు, ఏ జన్మలు ఏం పాపం చేసుకున్నావో వీని మోయాల్సి వస్తుంది, తప్పితే ఏ గ్యారంటీ పథకం అమలు కాదు. అమలు చేస్తున్నట్టు నటిస్తున్నా మెప్పిస్తున్నా అనే భావనలోనే బ్రతుకుతున్నాడు. రేపటి రోజు ప్రతి గ్రామంలో కూడా మన్ను మీద పోసి గ్రామాలకు వస్తే తన్ని తరిమే రోజులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి నాయకులకు వస్తాయి తప్పకుండా. రైట్, ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది నేను ఒకటి స్పష్టంగా చెప్పగలను, ఫోన్ ట్యాపింగ్ చేశారు అని 4 రోజులు బతుకుతాడు, కరెంటు దోపిడీ జరిగింది అని 4 రోజులు బతుకుతాడు, లేకపోతే ఇవతర ప్రభుత్వ కార్యక్రమాల్లో సొమ్ము తీసుకపోతున్నారని చెప్పేసి 4 రోజులు బతుకుతాడు. ఏ ఒక్క దాంట్లో నాకు సీరియస్నెస్ ఉంది? ఒకటి, ప్రభుత్వ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారని నీ ఆరోపణ. మరి నిన్న ఎవరు ఈటల రాజేందర్ కూడా అన్నాడు కదా, రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న బిడ్డని సంగతి చెప్తానే, దానికి సమాధానం చెప్పాను. ఇవాళ ఆయన మీద ఈటల రాజేందర్ చేసింది ఆరోపణ అయితే, మా మీద వీళ్ళు చేసేది కూడా ఆరోపణే కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళు ఏదైతే ఉన్నారో బాధ్యులపైన చర్యలు తీసుకో, మేము తప్పుపట్టట్లేదు. ఇంకొకటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే రక్షణ విభాగానికి కానీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి కానీ రైట్ ఉంటుంది, దొంగలై లంగలై ప్రభుత్వాలను కొట్టాలి, ప్రభుత్వాలను అస్థిరపరచాలి అని చెప్పేసి కొంతమంది బట్టబోదాలు ఉంటే ఆ బట్టబోదాల ఫోన్ ట్యాప్ చేసే అధికారం వాళ్ళకున్నది, వాళ్ళకున్న గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకో, దానికి నువ్వు ఈ పేపర్లకు టీవీలో చెప్పుకొని బతుకుడేందుకు, అంటే ఈ చెప్పుకొని బ్రతుకుతా అని చెప్పేసి ఆయన సిద్ధపడ్డాడు, తప్పితే ఆయనలో సీరియస్నెస్ లేదు. ఉంటే నువ్వు చేయాలి, ఆ కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభాకర్ రావు రాజీనామా చేసినావు, వాడిని రాజీనామాను ఆమోదింపజేయద్దు, వాడిని పట్టుకరాని అరెస్ట్ చేయాలన్నాడు, ఏం బీకిండు? ఆయన మంచిగానే ఉన్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు, మరి ఇప్పటిదాకా దూలేదు. కొంతమంది కొంతమంది అయితే రాజీనామా చేశారు, కరెక్ట్. మరి కొంతమంది పదవులు అంటే కార్పొరేషన్ చైర్మన్స్ కి ఎందుకు తీసేశారు, రద్దు ఎందుకు చేశారు? మరి కార్పొరేషన్ చైర్మన్లకు 2 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది, కొందరికి 3 సంవత్సరాలు ఉన్నట్టుంది. ఆ పదవులలో కొంతమంది వాళ్ళ ముందే పసిగట్టుకున్నారు, ఈ దరిద్రుడు మమ్మల్ని వీకేశాడనే అటువంటి పేరెందుకు, ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలుగా ఇలా మాకు అవసరం అని చెప్పేసి వాళ్ళు గౌరవం తప్పుకుని వెళ్ళిపోయిండు. కొంతమంది చూద్దామని ఉంటే వాటికి కుంటి సాగులు చెప్పి అలా పదవులు వీకిండు, పదవులు వీకి మొత్తం మళ్ళీ ఏం చేసిండు, వరుస పెట్టి అందరికి ఇచ్చుకున్నాడు. ఇచ్చుకున్న తర్వాత ఇన్ని రోజులు నీతి చెప్పేటోడు, ఏదో శకునం చెప్పే బల్లి కుడితల పడి తెచ్చినట్టు నీతులు చెప్పేటోడు. ఉద్యమకారులకు అన్యాయం చేసిండు కేసీఆర్, ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదు, కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని నీతులు చెప్పే ఈ కుక్క ఇప్పటి వరకు ఒక ఉద్యమకారుని పదవి ఇవ్వలేదు. ఇవ్వాలిటి పోయిందా నీతి? ఉద్యమకారులు ఇవ్వాలెందుకు కళ్ళ కనబడతలేరు? ఇప్పుడు ఈ దరిద్రుడు ఇచ్చిన పదవులలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? ఇవన్నీ వీకి ఏదైతే తానా అంటే తందానా అనే ఈ దొంగల మూటకు ఏజెంట్లు లీడర్ ఉన్నారో వీళ్ళందరికీ పదవులు కట్టబెట్టుకున్నాడు. వాళ్ళకు పదవులు కట్టబెట్టుకోవడం కోసమే ఈ ఉన్నోళ్ళందరి పదవులు తీసేసి పదవి కాలం పూర్తి కాకుండా వాళ్ళు నిలగొట్టి ఇలా వాళ్ళకి ఇచ్చుకొని తానా తందాన భజన చేసుకుంటూ చేరుతా ఉన్నారు. రైట్, ఒక సీఎంగా రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్లో ఉన్నారు, ఆడవాళ్ళ మధ్య చేవెళ్ళ సభలో మనందరం చూసింది ఏ రకంగా మాట్లాడాడు మనందరికీ తెలుసు. అంటే అంతమంది ఆడవాళ్ళ మధ్యలో నుంచొని ఆయన వేగులు తీసి మెల్ల వేసుకుంటా బిడ్డని అయ్యా నీ అక్క నీ జాగిర అని చెప్పేసి అని మాట్లాడాడు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే టీఆర్ఎస్ నేతగా మాత్రం చెప్పద్దు, తెలంగాణ పౌరుడిగా మాత్రమే మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు ఆ దరిద్రం నుంచి బాగా ఊహించుకుంటున్నారు, బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మేము ఎప్పుడు ఊహించుకుంటలే వాళ్ళని. వాళ్ళ స్థాయి ఏంటంటే గౌరవంగా ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే అంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అదే చెప్తున్నా, కరెక్ట్ అంటారా? నేను అదే చెప్తున్నా, మనమేమో ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినాం రాష్ట్రం నుంచి, ఆ దరిద్రునికి ముఖ్యమంత్రి పదవి అని అది గుంపు మేస్తారట, గప్పుడే అని స్థాయి అర్థమైంది కదా. ఇంకోటి, నేను ఇక్కడ లంకె బిందెలు అవ్వకపోదామని అయితే ఇక్కడ ఆయన పలికిపోయిన కుండలు కనబడుతున్నాయి అన్నాడు, అప్పుడే ఆయన స్థాయి కనబడదు. ఇంకా ఏమైనా ముఖ్యమంత్రిని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం? మరి ప్రజలు ఎందుకు ఓట్లేసారు రేవంత్ రెడ్డి? ప్రజలు చెప్తున్నా కదా, ఈయనకు కొంతమంది టీం ఒక టీం తయారైంది. ఆ టీం ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారికి ఉన్న ఆదరణ ముందు మన ఈ కుప్పిగంతులు చెల్లవు అని చెప్పేసి పక్షు అబద్ధాలతో పబ్బం గడుపుకున్నారు. పబ్బం గడుపుకున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు, తీర్మార్ మల్లిగాడు కావచ్చు, రఘు అనటోడు కావచ్చు, మహిడేవుడు మైపాల్గాడు కావచ్చు, ఆకునూరు మురళి, ఆయన సిపాయి కోదండరాం, వీళ్ళందరూ కలిసి తెల్లవారితో అబద్ధాలు ఆడుకుంటూ తిరిగినారు.
ఈ అబద్ధాలు ఏంటంటే ప్రజలపైన కొంచెం ఫలించినాయి. ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ చిన్న చితక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టే అటువంటి సిగ్గులేని ఈ దద్దమ్మ ఆడ ఏరి మీ పేగులు తీసి మెడలేసుకుంటా పాతాలని దొక్కుతా ఇజ్జెత్త ఆయన సప్పుడేక మటన్ షాప్ పెట్టుకొని ఆ కీమ కొట్టుకొని బతుకుతే నయ్యం. అది దానికి మాత్రమే పనికొస్తుంది. తప్పితే ముఖ్యమంత్రి అనే పదవికి కలంకం తెచ్చే వ్యక్తి భారతదేశంలో ఏకైక దరిద్రుడు ఈ ఒక్కడు తప్ప మరొకళ్ళు లేదు. రైట్, మరొక విషయానికి వద్దాం. వరంగల్లో కడియం కావ్యకి ఎంపీ టికెట్ ఇచ్చారు, మరి తను ఎందుకు పోటీ నుంచి తప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్తుంది అని చెప్పేసి రూమర్స్ బాగా నడుస్తూ ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి వాస్తవంగా ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్న నా మధ్యలోనో మీ మధ్యలోనో కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి ఉన్న ఎంపీని పక్కన పెట్టి కావ్యకి ఇచ్చిండ్రు. కడియం శ్రీహరి అనే వ్యక్తి గతంలో పెద్ద ఉన్నతమైన పదవులు అనుభవించి రాలేదు బీఆర్ఎస్ పార్టీలో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయన పరిస్థితులు ఇట్టు ఉన్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు గౌరవించి వారిని తీసుకోవడం, ఒకసారి ఎంపీగా అవకాశం ఇవ్వడం, ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, మళ్ళా మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆయనకు ఉన్నతమైనటువంటి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం, ఒకటి మంచి క్యాబినెట్ ర్యాంక్ 2 సార్లు ప్రొవైడ్ చేసిండు, తర్వాత అలా బిడ్డకు కూడా పదవి ఇచ్చే క్రమంలో ఒకవైపు తాటికొండ రాజయ్య ఇబ్బంది పడ్డాడు, పసుమిటి దయాకర్ ఇబ్బంది పడ్డాడు, ఆరు రమేష్ ఇబ్బంది పడ్డాడు, ఇంకా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎంతమంది ఇబ్బంది పడ్డా ఒక సీనియర్ నాయకుడు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మేము కూడా ఇంత దిగదారి ప్రవర్తిస్తాడని కూడా మేము ఈరోజు అనలేదు. అరే ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి, అంటే మేము ఏమనుకుంటామంటే ఒక గొప్ప వ్యక్తి ఇంకొక గొప్ప వ్యక్తి దగ్గరికి పోయి అప్డేట్ అవుతాడు, అన్ని రకాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఒక దొంగ కిందికి పోయి చేస్తాడని మనం ఎందుకు అనుకుంటాం? ఇవాళ అన్ని రకాల పదవులను మించి ఒక క్యాబ్ ఒక ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పూల బొకేలు పట్టుకపోయి కేసీఆర్ గారికి ఇచ్చి శుభాకాంక్షలు ఆశీర్వాదాలు కృతజ్ఞతలు చెప్పొచ్చి మరి ఏ మాయ రోగం పుట్టిందో తెలియదు. ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి, కేసీఆర్ గారు మీరు చేసిన అన్యాయం ఏంటిది? మీరు ఏదైతే మీరు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదా? మీకు అక్కడికి నిధులు రాలేదా? లేకపోతే మీకు పదవులు ఇవ్వలేదా? అవకాశాలు రాలేదా? క్యాబినెట్లో అవకాశాలు దొరకలేదా? ఎందుకు పోతున్నారు? కేసీఆర్ గారు చేసిన ద్రోహం ఏంది? రేవంత్ రెడ్డి సాధించిన ఘనత ఏందో వాళ్ళు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వరంగల్ ప్రజలు రేపు రాబోయే ఎన్నికలలో ఇదే సమాధానం, ఇదే మేము ఏదైతే అంటున్నామో ఇదే రీసౌండ్ రావాలి. ఖచ్చితంగా ప్రతి గ్రామం ఇది నిలదీయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. 100కు 100% ఇవాళ కేసీఆర్ గారిని కూడా వారు మాట అనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేవు. కేసీఆర్ గారిని ఒక్క మాట కనుకంటే అక్కడ ఉన్న ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రేవంత్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి వ్యక్తి రేపటి రోజు పోయి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అని ఏ రకంగా చెప్తాడో ఈ ప్రజలు సమాధానం చెప్పాలి. దానికి ఎంపీ ఎలక్షన్స్ ఎన్ని సీట్లు గెలుస్తాయని మీరు అనుకుంటున్నారు? 100కు 100% నా అనాలసిస్ ప్రకారం కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మేలే చేసింది తప్ప కీడు చేయలేదు. 100కు 100% భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని చేసిండు, అభివృద్ధిని చేసిండు, ఎన్నో రకాల అవకాశాలు ప్రజలకు ఇచ్చిండు, ఆదుకున్నాడు. ఆ క్రమంలో కొన్ని మొన్న కూడా ఓడిపోయింది, జస్ట్ 1.8% ఓట్లతోటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. 39 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. ఈరోజు ఏదైతే ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి పాలనను చూసిండు, ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవించుకుంటూ ప్రతి గ్రామంలో ఒక వ్యతిరేకత అనేది అయితే వచ్చింది. ఈ క్రమంలో నేను అనుకుంటా ఉన్నాను ఒక 10 పార్లమెంట్ నియోజకవర్గాల కంటే పైనే గెలుస్తామనే ఆశ అదైతే మాకున్నది. ఖచ్చితంగా 10 వరకు మేము గెలుస్తామనే ఆశతో ఉన్నాను ఇప్పటికి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బీఆర్ఎస్ నేత రవీందర్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.